తమ వివో సంఘానికి సీఓతో పాటు వివోలను మార్చాలని కోరుతూ శ్రీలక్ష్మి వివోలోని మహిళా సంఘాల లీడర్లు జిల్లా అధికారులను కోరారు. గ్రామంలో శ్రీలక్ష్మి వివో ఉంది, అందులో 33 సంఘాలు ఉన్నాయి. 33 సంఘాలు ఉంటే ఇక్కడ మాకు వివో సరిగ్గా జరగడం లేదు. దాని గురించి పదకొన్నాడు ఏపీఎం మేడం వచ్చింది, ఆమెకు కూడా చెప్పినాం, ఆమె పట్టించుకోలేదు. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేసి వచ్చినాం, అయినా కూడా ఏ అధికారులు పట్టించుకుంటలేరు. కలెక్టర్ ఆఫీస్లు ఇచ్చి వచ్చినా పట్టించుకోలేదు, ఏపీఎం మేడంకు చెప్పినా మండలం నుంచి పట్టించుకుంటలేరు. ఇవాళ 22 జనరల్ బడి మీటింగ్ చేద్దాం అన్నది, అందరికీ చెప్పుమని అన్నారు. అందరు లీడర్లకు చెప్పినాం, లీడర్లు అందరు సభ్యులం అందరం వచ్చినాం, కైకి లిడ్స్ పెట్టుకొని మరీ ఇక్కడ ఉన్నారు. టైంకు నేను లీవ్ పెట్టినా నేను వస్తలేనని చెప్పింది. సీసీ నా ఒక్కంతటి కాదు, ఇక్కడ అంత న్యూసెన్స్ అవుతుందని సీసీ కూడా పట్టించుకోకుండా వేయండి, నాతోటి ఒక్కంతటి కాదమ్మా అని చెప్పిపోయింది. మాకు సీఏ అన్న ఆమె సునీత ఆమె రాజీనామా చేసింది ఆల్రెడీ, మళ్ళీ ఆమెనే వచ్చింది. మాకు ఏది లావాదేవీలు కానీ ఇక్కడ గ్రామ సంఘంలో ఎప్పుడు లొల్లులు అవుతున్నాయి వివో కాడ, అందు గురించి మేము కంప్లైంట్ ఇచ్చేసినాం. కానీ మాకు ఏ అధికారులు పట్టించుకుంటలేరు మా వివో గురించి. పిల్లల్ని అందరినీ మార్చి కొత్తలను తీసుకోవాలి, అదే మా సమస్య. గ్రామం కొదురుపాక, మండలం బోయినపల్లి, మా శ్రీలక్ష్మి వివో. మా ఫస్ట్ సీఏ సునీత వాళ్ళ కొడుకు 2020 ఆగస్టులో చనిపోయిన తర్వాత ఆమె హెల్త్ బాగాలేక నన్ను 2021 నుండి నన్ను ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చిర్రు. 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ సీఏగా చేసిన ఆమెను మళ్ళీ నాది ఆన్లైన్లో పేరుంది నేను వస్తా అని చెప్పి ఆమె ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇంకో వివో చేస్తాను అట్లా వేరే బ్యాంక్ మిత్ర పోస్ట్కి నేను వెళ్ళిన ఆమె సీఏగా వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఆమె లావాదేవీలు చక్కగా చేస్తలేదని చెప్పి మొత్తం 66 సంఘాల సభ్యులు కలిసి డిపిఎం పద్మయ్య సార్కి రైతు వేదికలో 1వ నెల మేము అద్దని చెప్పి లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇచ్చిన తర్వాత 2వ నెల మాకు మీటింగ్ పెట్టింది, ఓబీలు వద్దు సీఏ వద్దు మేము కొత్తలో ఎన్నుకుంటామని అంటారు. ఎగ్జామ్కు 5 అప్లికేషన్ సంఘం శ్రీలక్ష్మి వివో, ఇక్కడ సంఘాలు సరిగా నిలవక సీఏ కానీ ఎవరే కానీ మాకు కొత్తలు కావాలని మా సభ్యులందరం కొట్లాడుతున్నాం. మాకు ఈ పరిష్కారం కావాలి.